మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. పవర్ స్టార్ తో క్రిష్ తెస్తున్న పాన్ ఇండియా మూవీ హరిహర వీరములు, ఈ సినిమా కొత్త షెడ్యూల్ వచ్చే నెల 7 నుంచి మొదలవుతుందట. 20 రోజులు కంటిన్యూగా ఈ షెడ్యూల్ కొనసాగనుందట. సర్కారు వారి పాట మూవీలో మరో సాంగ్ యాడ్ కాబోతుంది. థియేటర్స్ లో దుమ్ము దులుపుతున్న ఈ సినిమాకు ఇప్పుడు మరో పాటని యాడ్ చేయబోతుంది ఫిలిం టీమ్. గతంలో తీసేసిన మురారి బావ సాంగ్ ని యాడ్ చేయడంతో ఈ నెల 28 నుంచి ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ అంటున్నారు. శాంత్ నీల్ మేకింగ్ లో ఎన్టీఆర్ చేయబోతున్న మూవీలో హీరోయిన్ కన్ఫర్మ్ అయింది. శ్రీనిధి శెట్టినే ఇందులో కూడా తలుక్కు మనబోతుందట. ఇక లైగర్ స్పెషల్ సాంగ్ లో కూడా శ్రీనిధి శెట్టి కనిపించబోతుందని ప్రచారం జరుగుతోంది. కమల్ హాసన్ తో లోకేష్ కనకరాజ్ తీసిన మూవీ విక్రమ్, ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో వచ్చే వారం రిలీజ్ కాబోతుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోని 400 స్క్రీన్స్ లో ఈ సినిమా రాబోతుందట. ఇక వచ్చే ఏడాది భారతీయుడు 2 పెండింగ్ షూటింగ్ ఉండొచ్చని కూడా తెలుస్తోంది. F3 మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది, థియేటర్స్ లో సందడి చేస్తోంది. బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న F3 అంటూ వస్తున్న టాక్ కిక్కిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత యాక్షన్ డ్రామాతో బిజీ కాబోతున్నాడట మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. నటసింహం బాలయ్యతో గోపిచంద్ మరణిని తీస్తున్న మూవీ వేగంగా పూర్తవుతుందట. మరో 2 నెలల్లో టాకి పార్ట్ ని పూర్తి చేయబోతుంది ఫిలిం టీమ్. ఇక ఈ సినిమా టైటిల్ జై బాలయ్య అని ఫిక్స్ చేసిందట మూవీ టీమ్. కోలర్ స్టార్ దళపతి విజయ్ తో వంశీ పైడిపల్లి తీస్తున్న మూవీ షూటింగ్ స్పీడ్ అందుకుంది. ఈ ఫిలిం టీమ్ 25 రోజుల భారీ స్కెడ్యూల్ ని ఇప్పుడు పూర్తి చేసింది. ఇక మరో స్కెడ్యూల్ లో పాటలు తిరగెక్కబోతున్నాయట. మత్తు వదలరా తెల్లవారితే గురువారం లాంటి ప్రయోగాలు చేసిన హీరో శ్రీసింహ ఇప్పుడు ఉస్తాద్ అంటూ మరో సాహసం చేస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్ట్ ఇవాళే పట్టాలెక్కింది. కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది చేస్తున్న మూవీ సారీ తెలుగు కన్నడ ఇంగ్లీష్ భాషల్లో డైరెక్టర్ బ్రహ్మ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే 2 స్కెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ మూవీ 3 స్కెడ్యూల్ షూటింగ్ షురు కానుంది.